పరిస్థితులు ఏమవుతాయి? మార్తాయి. ఎప్పుడు ఒకేలా ఉంటాయా? ఎప్పుడు ఒకేలా ఉండవు. బళ్ళు వాళ్ళవుతాయట, వాడలేమవుతాయట, బండ్లు అవుతాయట. గొప్పవారు భేదవారవుతారట, భేదవారు గొప్పవారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు కావచ్చు, అనారోగ్యవంతుడు మరలా ఆరోగ్యవంతుడు కావచ్చు. నష్టపోయిన వాడు లాభపడవచ్చు, లాభపడ్డవాడు నష్టపడవచ్చు. పడిపోయిన వాడు నిలబడవచ్చు, నిలబడిన వాడు పడిపోవచ్చు. కొట్టేవాడు కొట్టించుకోవచ్చు, కొట్టించుకున్నవాడు కొట్టొచ్చు. తిట్టినవాడు తిట్టించుకోవచ్చు, తిట్టించిన వాడు తిరిగి తిట్టొచ్చు. పామే కర్రవచ్చు, కర్రే పామై కాటేయొచ్చు. ఏమో గుర్రం ఎగరావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఇట్స్ ఏ మిస్టీరియస్ లైఫ్. మనకి ఫ్యూచర్ గురించి ఏం తెలీదు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమన్నా మీకు పరిస్థితులు మారిపోతాయని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్. మన మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు, ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకుని ఆంధ్ర ప్రజలందరి ఆరాధ్య దైవంగా వెలుగొందినటువంటి మహానటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ నట ప్రస్థానంలో నుంచి అత్యంత తక్కువ కాలంలో పార్టీ పెట్టి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఎదిగాడు. ముఖ్యమంత్రి స్థానంలో గొప్ప హోదాను అనుభవించాడు. ఆ హోదా చిరకాలం నిలబడలేదు. అనతి కాలంలోనే వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఆయన మీద చెప్పుల వర్షం కురిసింది. చివరి దినాలలో చాలా బాధతో, వేదనతో, ఆవేదనతో నాన్నవాళ్ళు కూడా దూరం అయిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మహానటుడు ఎన్టీఆర్ గారి జీవితంలో మనం చూస్తున్నాం. ఎంత ఎత్తుకు ఎదిగాడో అంత క్రిందికి వచ్చేసాడు. పూలవర్షాలు కురిపించినటువంటి ప్రజలే చెప్పుల వర్షాలు కురిపించేటువంటి పరిస్థితికి ఆయన జీవితం వచ్చింది. ఎప్పుడూ కాలం ఒకలా ఉండదు. మహానటి సావిత్రి, ఏ కంటి నుంచి నీటిని రప్పించమంటారు డైరెక్టర్ గారు అని అడిగినటువంటి ఒక గొప్ప నటి. అలాంటి నటీమణులు దొరకటం అరుదు. అలాంటి గొప్ప నటీమణి మహానటి సావిత్రి గారు గొప్ప ఎంతో వెలుగొందిన జీవితం. ఆమె కారు దిగితే కారు డోర్ తీయడానికి 10 మంది ఉండేటువంటి పరిస్థితి, ఆమె అడుగులకు మడుగులు ఎత్తేటువంటి పరిస్థితి, ఆమె కాల్ షీట్ల కోసం డైరెక్టర్స్ నిర్మాతలు క్యూ కట్టేటువంటి పరిస్థితి, తెలుగు మరియు తమిళ్ ఇంకా అనేక భాషల్లో నటిగా వెలుగొందుతూ ఎంతో ధనాన్ని చూసి ఎవరైనా దాన ధర్మాల కోసం వస్తే తన దగ్గర ఉన్న బంగారం కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితిలో, ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ప్రభుత్వాలకు కూడా సహాయం చేసేటువంటి గొప్ప పరిస్థితిలో వెలుగొందినటువంటి ఒక మహానటి చిట్ట చివరి దశలో తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్ట లేక, గుప్పెడు మెతుకుల కోసం ఆశగా అందరి వైపు చూస్తూ చచ్చిపోయినటువంటి దినాలు గుర్తు చేసుకుంటుంటే జీవితం ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. 2009లో పోటీ చేసినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు, ఒక మహానటుడు, ఒకప్పుడు యువతరాన్ని ఉర్రూతలూగించినటువంటి నటుడు, ఎవరయ్యా మీ అభిమాన ఆరాధ్య దైవం అంటే మెగాస్టార్ చిరంజీవి అని ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా ఆ స్టెప్పులకి ఫిదా అయిపోతూ ఆ సినిమా చూసి ఈలలేస్తూ కేకలేస్తూ అంత గొప్పగా ప్రజల్లో పేరు సంపాదించుకున్న ఆయన ఎలక్షన్ సాక్షిగా ఆయన మీద కోడిగుడ్ల వర్షం కురిసింది. నేను సినిమాలు చెయ్యను, రాజకీయాలకే నా జీవితం అంకితం చేస్తున్నానని చెప్పుకున్నటువంటి వ్యక్తి చిట్ట చివరిగా రాజకీయాల నుంచే నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి, మరలా ఏ సినిమా అయితే ఆయన ఎత్తుకు తీసుకెళ్ళిందో ఆ సినిమాలోనికే వచ్చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడు కాలం ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో ఎవరికి తెలీదు. 1978లో మన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని సాక్షాత్తు పార్లమెంటే కంటెంట్ ఆఫ్ హౌస్ కింద అరెస్ట్ చేసింది. ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆమె అరెస్ట్ అయ్యింది అంటే ఎంత బాధాకరం. చివరికి అంత గొప్ప హోదా అనుభవించినటువంటి ఇందిరాగాంధీ, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ తూట్లు తూట్లుగా దేహం అంతా కాల్చివేయబడి ఒక నాద శవంలో పడిపోయింది అంటే అలాంటి ఎండింగ్ ఆమె జీవితంలోకి వచ్చింది అంటే ఎప్పుడూ కూడా కాలం ఒకలా ఉండదు. మహామేధావి, బహుభాషా కోవిదుడు, మహాపండితుడుగా పేర్గాంచిన వాడు, దాదాపు అనేకమైన భాషలు అనర్గళంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 420 కేసులు అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది, వివాదాలు చుట్టుముట్టాయి. గొప్పగా బ్రతికినటువంటి ఆయన చిట్ట చివరికి దహన సంస్కారాలు కూడా సరిగా జరగక, శవం కూడా సరిగా కాలని పరిస్థితుల్లో ఆయన జీవితం ముగిసిపోయింది అంటే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఎంతో గొప్ప స్థితిలో ప్రజల చేత ఎన్నుకొనబడి అత్యధిక మెజార్టీతో గెలుపొందినటువంటి ఆంధ్ర ప్రజల ఆరాధ్య సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 108 స్థాపించి ప్రజల గుండెల్లో కొలువైపోయాడు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో కొలువైపోయాడు.
ఎంతోమంది ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటారు, అంత గొప్పగా బతికాడు ఆయన. అలా అంటే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయనకు దహన సంస్కారాలు చేయడానికి కూడా శవం దొరకనంత స్థితిలో ముక్క ముక్కలుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎంత దిగ్భ్రాంతికరం, ఎంత బాధాకరం మీరు ఆలోచించండి. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, కానీ 16 నెలలు జైలు జీవితం అనుభవించి ఎంతో వేదనకు గురయ్యాడు, ఎంతో బాధకు గురయ్యాడు, ఎన్నో అవమానాలు పొందుకున్నాడు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు, పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు. తమిళనాట ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి గొప్ప నటి, అమ్మగా పిలువబడినటువంటి నటి జయలలిత, అలాంటి గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆమె అసెంబ్లీ సాక్షిగా వ్యవస్థలైపోయింది. జుట్టు ఓడదీసి మరలా బయటికి పంపిస్తే నేను జుట్టు ముడైను ఈ అసెంబ్లీకి వచ్చేంతవరకు అని శపథం చేసింది అన్నట్టుగానే మరలా అసెంబ్లీలో అడుగు పెట్టింది. చివరికి ముఖ్యమంత్రి అయి కూర్చుంది, తమిళ ప్రజల గుండెల్లో కొలువొందింది. ఆ తర్వాత ఆమె కూడా కొన్ని కుంభకోణాల కేసుల్లో ఇరుక్కుని జైలు జీవితం గడపాల్సి వచ్చింది. చిట్ట చివరికి ఎలా చనిపోయిందో మనందరికీ తెలుసు. పదవిలో ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో మనకు తెలుసు. ఆమె కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇలా ఎంతమంది గురించి మనం మాట్లాడుకుందాం. ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించాలన్న ఏకఛత్రాధిపత్యంతో ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ ఒకప్పుడు మహర్దశ నడిచింది. ఆ తర్వాత చెట్ట చివరిగా దోమకాటుకు గురై చచ్చిపోయాడు. అప్పుడు అన్నాడట, ఈ శవపేటికలో నుండి నా 2 చేతులు బయటకు పెట్టండి, నేను వెళ్ళిపోతున్నప్పుడు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఒట్టి చేతులతో పోతున్నాడని ప్రపంచం తెలుసుకోవాలి అని కోరాడట. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిద్దాం అనుకున్న హిట్లర్ జర్మనీని అంత ప్రపంచ పటం పై నిద్రపోయేవాడట. ఈ ప్రపంచాన్ని ఎప్పటికైనా నా హస్తగతం చేసుకోవాలని 600,000 మంది యూదుల్ని ఓచకోత కోసి చంపేశాడు జర్మనీని అంత హిట్లర్. కానీ ఒకనొక దినాన డిప్రెషన్కి గురయ్యాడు. ఓడిపోతున్నానన్న భయంతో, ఏం సాధించలేకపోయానే అనే దిగ్భ్రాంతితో, అది తట్టుకోలేక తన పిస్తోల్తో తనే కణితిలో కాల్చుకొని చచ్చిపోయాడు. మీరు ఎప్పుడు కూడా కళ్ళ ముందు కనబడుతున్న దాన్ని చూసి ఇతను ఎప్పటికీ ఇలాగే ఉంటాడని అనుకుంటే మోసపోయినట్టే, పప్పులో కాలేసినట్టే. ఆ కాల ప్రవాహంలో, ఆ కాలచక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవరికి తెలీదు. ఒకప్పటి ముఖ్యమంత్రిగా వెలుగొందుతూ 2 తెలుగు రాష్ట్రాలకి గొప్ప స్థితిలో గొప్ప వైభవాన్ని అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అపాయింట్మెంట్ కోసం 15 ఏళ్ల క్రిందట గుమ్మం బయట కేసీఆర్ గారు ఎదురు చూస్తూ నిలబడ్డాడంటే మీరు నమ్మగలరా? ఆయన అపాయింట్మెంట్ దొరికేది కాదు. చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం కేసీఆర్ గుమ్మం బయట నిలబడ్డాడు. ఈరోజు తెలంగాణకి తిరగలేని ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఏం నిలబడాలి? కాలం అలా కూడా మారద్దు బిడ్డ, ఎప్పుడు ఎలా మారద్దో చెప్పలేం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్డీఏలో సముచిత స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం 15 ఏళ్ల క్రిందట ఈరోజున్న ప్రధానమంత్రి మోదీ వేచి చూశాడు అంటే మీరు నమ్మగలరా? 15 ఏళ్ళు గిర్రుని తిరిగాయి, ఇప్పుడు ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఆయన అపాయింట్మెంట్ కోసం ఈయన నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు గొప్ప సీఎం, అభివృద్ధి 2020 విజన్ ఉన్న నాయకుడు, జన్మభూమి అది ఇది అంటూ గొప్పగా పలికిన చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఘోర పరాభవాన్ని రుచి చూడడం, ఆ తర్వాత మీడియా సాక్షిగా బోరున ఏడవడం, అసలు ఊహించలేదు అలా ఏడుస్తారని. అంత పెద్ద ఆయన అంతే టైం. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా కూర్చుంటారో, ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారబోతుందో, ఎవరు ఏ స్థానానికి వెళ్ళిపోబోతున్నారో, ఎవరు ఏ స్థానంలో నుంచి పడిపోబోతున్నారో, ఎవరు గొప్పవాళ్ళు కాబోతున్నారో, ఎవరు భేదవాళ్ళు కాబోతున్నారో ఎవరికి తెలీదు. ఆంధ్ర బిల్ గేట్స్గా పేరొందినటువంటి సత్యం రామలింగరాజు గారు 4 సంవత్సరాల జైలు జీవితం గడపాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అతనుకున్న పరు అంతా పోయింది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కింగ్ అని చెప్పుకున్నాడు. కింగ్ అందగత్తెలతో బికినీలతో హాట్ ఫోజులు ఇస్తుంటే వాళ్ళను పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి శృంగార పురుషుడుగా పేరుగాంచిన వాడు విజయ్ మాల్యా. దేశం కాని దేశంలో తలదాచుకుంటూ పోలీసులు వేటాడుతుంటే పరుగులు తీస్తూ దేశం వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితికి దిగజారిపోవడం మీ కళ్ళతో మీరు చూడలేదా? ఎదిగిన వాళ్ళను చూస్తున్నాం, పడిపోయిన వాళ్ళని చూస్తున్నాం, గొప్పవాళ్ళను చూస్తున్నాం, భేదోళ్ళను చూస్తున్నాం, గొప్ప స్థితికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం, అదో స్థితికి దిగజారిపోయిన బ్రతుకుల్ని కూడా చూస్తున్నాం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున్న ఈ చప్పట్లు నిరంతరం వినబడవు నాయన, ఈరోజు వేస్తున్నటువంటి ఈ దండలు నిరంతరం మొయలేవు నాయన, ఈరోజు జేబులో ఉన్నటువంటి డబ్బులు రోజూ నీ దగ్గర ఉండవు నాయన,
ఈరోజున్న ఆస్తులు రోజూ కనబడవు నాయనా, అలాని ఈరోజున్న దుఃఖాలు శాశ్వతకాలం ఉండవు, ఈరోజున్న కన్నీళ్లు శాశ్వతకాలం ఉండవు. ఎప్పుడు పరిస్థితి ఎలా మారిపోబోతుందో ఎవరికీ తెలీదు. ఒకప్పుడు చిన్న స్థాయిలో బతికేవారు, ఈరోజు వాళ్ళ కొడుకులు అంబానీలు దేశాన్ని ఏల్తున్నారు పారిశ్రామిక రంగాల్లో. మీరు రిక్షా దొక్కవచ్చు, మీ పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, మీ పిల్లలు రిక్షా దొక్కవచ్చు, చెప్పలేము చెప్పలేము. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవన్న చేదు నిజాన్ని జీర్ణించుకోవాలి ఫస్ట్. నేను ఇంతే, నా బతుకింతే, ఇలాంటి పెచ్చ మాటలు ఎప్పుడు చెప్పకు. నా జీవితం ఇంతే, నేను బాగుపడేది లేదు, ఇంకా నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోతాను, ఇంకా నా తరతరాల 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 బతుకంతా ఇలాగే ఉంటుందని నువ్వు ఎప్పుడైనా చెప్పావంటే నువ్వు ఒక అజ్ఞానివి అని అర్థం. లైఫ్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో ఎవ్వరికి తెలీదు. అవమానాలనే పూలదండలుగా మార్చుకుని ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అహంకారాన్ని కంఠాభరణంగా ధరించి అడుక్కు తింటూ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాలచక్రం ఎవరిని ఎప్పుడు ఎక్కడ కూర్చోబెడుతుందో ఎవ్వరికి తెలీదు. మరి ప్రజలందరికీ సీక్రెట్ తెలియదంటారా ఏంటి? ప్రపంచంలో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ఆత్మహత్యలు ఎందుకు? పరిస్థితులు మారతాయి కదా, ఈరోజు ఉన్నట్టే జీవితం రేపు కూడా ఉండదు కదా. ఆ సంగతి మీకు తెలిస్తే నిరాశలెందుకు, నిస్పృహలెందుకు, బాధలెందుకు, దుఃఖం ఎందుకు, కన్నీరెందుకు, విచారం ఎందుకు, ఏడుపెందుకు, దిగులెందుకు, భయం ఎందుకు, భ్రాంతి ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మన పెద్దలు కూడా అంటారు, పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండవురా, చెట్టు కన్నా తిరిగి లేస్తాయి. మన చిన్నతనం నుంచి మనం చూసినవి మారుతూ వచ్చాయి, మన బ్రతుకులో కూడా చాలా పరిస్థితులు మారుతూ వచ్చాయి. వాట్ ఈస్ ద ఫ్యూచర్? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఇది నీకు బాగా అర్థమైతే మరి ఎందుకు మనకి బెంగ, మనకి ఎందుకు విచారం, మనకి ఎందుకు దిగులు? రాబోయే మార్పు కోసం ఓపికతో ఎదురు చూడాలి కదా. చూడాలా వద్దా? చూడాలి. మీరు ఒక్కటే గుర్తుపెట్టేసుకోండి, బండ గుర్తు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. మన శరీరం కూడా రకరకాల మార్పులకు గురి అవుతూ ఉంటుంది. ఈరోజు బట్టకుండుతున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఉంగరాల జుట్టు కలిగిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఈరోజు ఉంగరాల జుట్టు ఉన్నవాడు రేపు బట్టకుండు అవ్వచ్చు. ఈరోజు ఉద్యోగం లేదని నేడుస్తున్నామేమో, రేపు ఉద్యోగం రావచ్చు. ఈరోజు ఉద్యోగం ఉందని విర్రవీగుతున్నామేమో, అది ఊడిపోవచ్చు. రెండూ జరగచ్చు, రెండూ జరగచ్చు, ఏదైనా జరగచ్చు అంటున్నాను అందుకే. సో ఏదైనా జరుగుద్ది అని అర్థమైనప్పుడు ఈరోజు జరిగిన దానికి మనం ఎందుకు కూర్చొని ఏడవాలి? ఇట్ విల్ చేంజ్, ఇట్ విల్ చేంజ్ బికాస్ వీ హ్యావ్ ఏ మిస్టీరియస్ లైఫ్. ఏది శాశ్వతం కాదు నాయన. నీ కళ్ళ ముందున్న ఏ పరిస్థితి శాశ్వతం కాదని తెలుసుకో. బాల్యం పోతే యవ్వనం వచ్చింది, యవ్వనం పోతే వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యంలో నువ్వు పోతే, వృద్ధాప్యం పోతే ఉండదు ఇంకా, వృద్ధాప్యం తర్వాత నువ్వే పోతే, ఇంకా తర్వాత పోవడానికి ఏమీ లేదు నువ్వు తప్ప. లైఫ్ అనేది రకరకాల మార్పులకు గురవుతూ ఉంటుంది. కష్టాలు, కన్నీళ్ళు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, సుఖాలు, దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు, వేదనలు, శోధనలు, బాధలు, కన్నీళ్ళు, ఇలా రకరకాల రకరకాల మార్పులకు గురవుతూ, ఎండాకాలం పోయాక వానాకాలం వచ్చినట్టు, వానాకాలం పోయాక శీతాకాలం వచ్చినట్టు, మరలా శీతాకాలం పోయిన తర్వాత మరలా ఎండాకాలం పలకరించినట్టు, రకరకాల చేంజెస్ లైఫ్లో కూడా కనబడుతూ ఉంటాయి. ఏది పర్మనెంట్ కాదు, ఆల్ ఆర్ టెంపరీ. వెయిట్ అండ్ సీ, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు అనవసరమైన ప్రయాస మీద పెట్టుకున్నావంటే, అనవసరమైన ఒత్తిడి మీద పెట్టుకున్నావంటే, ఏదో కావాలని దేనివైపో చూస్తూ పరుగులు తీస్తూ పెచ్చ ఆలోచనలతో బ్రతుకుతున్నావంటే, ఏదో ఒకరోజు ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు.